అయితే సంభవించినటువంటి ప్రతి గుండె యొక్క జబ్బు కూడాను ఆపరేషన్ ద్వారానే నయమవుతుందనేటువంటిది చాలా పొరపాటు. ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ హార్ట్ సర్జరీ ఇస్ ఎ సొల్యూషన్ ఫర్ ఆల్ హార్ట్ ఎయిల్మెంట్స్. పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని కొన్ని జబ్బులు కేవలము ట్రీట్మెంట్ తో కూడాను నయమవుతుంది. బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ ద హార్ట్ డిసీజ్ కుడ్ బి క్యూర్డ్ బై ట్రీట్మెంట్. ఈ నయమైనటువంటి యొక్క ఈ జబ్బు కూడాను శాశ్వతంగా నయం కాగలదా అని ప్రశ్నించుకుంటే జీవితమే శాశ్వతం కాదు. ఇఫ్ యు టేక్ ఇట్ దట్ ఇట్స్ ఎ పర్మనెంట్ టోటల్ క్యూర్ యు షుడ్ అండర్స్టాండ్ ది లైఫ్ ఇస్ నాట్ సాధ్యమైనంత వరకును ప్రాణులను కొంతకాలం బ్రతికించి తద్వారా తమ యొక్క కర్తవ్య కర్మలను ఆచరింపచేయడానికి తగినంతగా తోడ్పడుతుంది ఈ ఆపరేషన్. దిస్ ఆపరేషన్ విల్ హెల్ప్ ద పర్సన్ టు లివ్ ఫర్ సమ్ టైమ్ టు డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్. నా ఉద్దేశము అసలు రోగములకే అవకాశం కాకుండా చూసుకోవటము మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం. యాజ్ పర్ స్వామిస్ ఒపీనియన్ ఇట్ ఇస్ ద ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు సీ దట్ దేర్ విల్ బి టోటల్ ప్రివెన్షన్ ఆఫ్ ఆహార విహారములు సక్రమమైన రీతిగా ఉండినప్పుడు ఇలాంటి రోగములకు ఎట్టి అవకాశము ఉంటుండదు. వెన్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ పర్ఫెక్ట్ దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ డిజీజ్. ఇక్కడ మానవులకు ప్రధానమైనటువంటిది ప్రోటీన్ అని విటమిన్ అని అత్యవసరము. హియర్ వీ షుడ్ నో ద ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఈనాడు ప్రపంచంలో ఈ గుండె జబ్బులు ఈ విధమైనటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బులు ఏర్పడటానికి మూల కారణము ఈ యొక్క మాంసాహారము మద్యపానముల యొక్క ప్రభావములే. టుడే వీ ఫైండ్ సో మెనీ హార్ట్ డిజీజెస్ ఇన్ దిస్ వరల్డ్. The main cause happens to be the meat eating and alcohol. Vegetarian food tineetunte variki heart trouble anninta goppaga anta adhikanga kanipinchatam ledu. Among vegetarians you don't find heart diseases in that proportion. Ee vegetarian lopulu kodanu indulo kodanu mitam untundali. There should be limit even consuming vegetarian diet. Vitamin C, vitamin E, aaku kuralu ittaativi కొన్ని క్యారెట్లు ఇలాంటివి తిన్నటువంటి వారికి హార్ట్ జబ్బులు అధికంగా రావటం లేదు. దోస్ దట్ టేక్ విటమిన్ సి ఇ వెజిటబుల్స్ సచ్ అస్ క్యారెట్ దే విల్ నాట్ సఫర్ ఫ్రమ్ హార్ట్ డిజీజ్. సాధ్యమైనంత వరకు కూడాను మానవుడు విటమిన్ సి విటమిన్ ఇ మన దేహంలో కొంతవరకు ఉండేటట్టుగా మనము చూసుకోవాలి. టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ టేక్ కేర్ దట్ విల్ హ్యావ్ విటమిన్ సి అండ్ ఇ. సకాలంలో మనం భుజించడానికి ప్రయత్నించాలి. We should make every effort to eat in time. Aarogyame mahabhagyam. Health is wealth. Ee aarogyamane bhagyam lenatunti variki enni saubhagyam undi kudanu ivi nirupayogamle. Those that don't have this wealth that is the health, there's no use of any property. Kanuku aarogyame manavuniki pradhanamainatunti oka balamu pradhanamainatunti oka sampattu. Therefore health is the main strength and wealth to every man. ఈ ఆరోగ్యమును చూసుకునేటువంటి ఒక ఆహారం నందు కొంత మితం అనేటువంటి దాన్ని మనం ఊహించాలి, దాన్ని అనుసరించాలి. వీ షుడ్ ఫాలో సర్టన్ లిమిటేషన్స్ వైల్ టేకింగ్ ఫుడ్ టు మెయింటైన్. పశుపక్షి మృగాదులు కూడాను ఆహారం తీసుకుంటున్నవి. ది బర్డ్స్ అండ్ అనిమల్స్ ఆల్సో టేక్ ఫుడ్. కానీ వాటికి ఈ విధమైనటువంటి ఒక జీర్ణకోశ వ్యాధులు కానీ హార్ట్ జబ్బులు కానీ అధికంగా లేవు. The birds and bees do not suffer from digestive diseases nor heart complaints. కారణం ఏమిటి? What's the reason? ఇది ప్రాకృతమైనటువంటి సహజాహారాన్ని భుజించడం చేత వీటికి అన్ని విధమైనటువంటి అజీర్ణ వ్యాధులు సంభవించడం లేదు. Because they consume natural food, therefore they don't suffer from digestive diseases. మానవుడు కడుపునకు దాసుడై నాలుకకు సేవకుడై తన కాళ్ళు చేతులకు తానే సంకళ్ళు ధరించుకుంటున్నాడు. మ్యాన్ బికమ్స్ ఏ స్లేవ్ టు హిస్ టంగ్ అండ్ ఏ స్లేవ్ టు హిస్ స్టమక్ అండ్ ఫాలోస్ హిస్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. అనిమల్స్ కు అనగా మృగములకు పశువులకు పక్షులకు ఈ విధమైనటువంటి యొక్క ఒత్తిడి దానికి ఏమాత్రము లేదు. బర్డ్స్ అండ్ అనిమల్స్ డోంట్ హ్యావ్ సచ్ ప్రెషర్. ఈనాటి మానవుడు ఆహార విహారములు యందు మితిమీరినటువంటి చేష్టల చేత మితిమీరినటువంటి యొక్క మార్గం అనుసరిస్తున్నాడు. Man is following a wrong path in respect of food and habits. Ahara nidra bhayam aidunani samanyame tat pasvinnarani gnanam narana adikam vishesha gnane na shunyaha pasibhis samanaha.
ఈ నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ఒక్క మానవునికి మాత్రమే ఉంటున్నది. The food, raiment and shelter, the procreation are common between animals and human society. ఆ విచారణ శక్తి ప్రత్యేకంగా ఉండటం చేతనే ఈ యొక్క పశుపక్షి మృగాదులకు మానవులకు ఒక విశిష్టమైనటువంటి యొక్క వ్యత్యాసం మనకు కనిపిస్తున్నది. It is this sense of discrimination that distinguishes man from animals and birds. కనుక మానవుడు ఆహార విషయములందు కొంత జాగృత వహించినప్పుడు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి యొక్క జబ్బులకు మనం గురి కాకుండా చూసుకోవచ్చు. So when we are careful in respect of food, we can save ourselves from diseases. Samasta loka sukhino bhavantu.